కరోనా కట్టడికి ఉపాధ్యాయుల సేవలు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కట్టడికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశానుసారం ప్రభుత్వ ఉపాధ్యాయులు హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్లరాదంటూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఎప్పుడు ఫోన్ చేసినా సత్వరమే స్పందించడంతో పాటు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలంటూ ఎంఈఓలు ఉపాధ్యాయులకు సెల్ ఫోన్ సందేశంతో సమాచారాన్ని అందించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండే ఉపాధ్యాయుల జాబితా సిద్ధం చేశారు. 1-2 రోజుల్లో ఉపాధ్యాయుల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో స్పష్టత రానున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్లో కరోనా వైరస్ సోకిన జాబితాలో ఉండగా మంచిర్యాల జిల్లా సేఫ్ జోన్లో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింతగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు భౌతిక దూరంపై అవగాహన కల్పిస్తున్నా 1-2 చోట్ల గుంపులుగా కనిపించడం పరిపాటిగా మారింది. మాంసం మార్కెటు, మెడికల్ దుకాణము, నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, పాల విక్రయ కేంద్రాల వద్ద భౌతిక దూరం ఒక్కోసారి మొదటికే వస్తుంది. ఈ తరుణంలో మొదటగా పట్టణ ప్రాంతంలో ఆయా వార్డుల్లో కరోనాపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. పక్క జిల్లాలో షాపింగ్ మాల్, ఇతరత్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖ సూచనతో జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితాను పోలీస్ శాఖకు విద్యాశాఖ అందించినట్లు తెలుస్తుంది. 10 పరీక్షలు వాయిదా పడడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటి వద్దనే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండే 300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నట్లు లెక్కలు తెల్చి వారి ఫోన్ నెంబర్లతో సహా అందించినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల విధులకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించేవారు. క్రమ పద్ధతిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అటవీ శాఖ ఉద్యోగులు తమ వంతుగా విధుల్లో పాలు పంచుకుంటూ పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేవారు. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలు అవసరమవుతున్నాయి. కలెక్టర్, పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల జాబితా సిద్ధం చేశామని, ఎలాంటి సేవలకు వినియోగిస్తారో పూర్తి విషయాలు తెలియరాలేదని మంచిర్యాల డీఈఓ వెంకటేశ్వరరావు సాక్షికి తెలిపారు.